ఓం నమ శివ శ్రీమాతృ నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే సొంతింటి కళ. చాలామంది మిత్రులను అడిగింది ఏంటంటే, శ్రీనివాస్ గారు మాకు సొంతగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆర్థిక స్థిరత్వం తక్కువ ఉండడం వల్ల, అలాగే ఒకవేళ డబ్బులు ఉండి కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాము, అలాంటి ఆటంకాలు లేకుండా మాకు ఇల్లు తీసుకోవడానికి ఒక చిన్న తంత్రం ఏదన్నా, డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉండే తంత్రం చెప్పమని అడిగారండి. ఆ మిత్రులందరికీ ఈరోజు మీకు ఈ అద్భుతమైన తంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులందరూ ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ తంత్రాలు ఏదైతే ఉన్నాయో, నేచర్ నుంచి వచ్చే తాంత్రిక శక్తులు ఏదైతే ఉంటాయో, భగవద్శక్తులు ఏదైతే ఉంటాయో, అవి నిదానంగా పనిచేస్తాయి, ఇమీడియట్గా పనిచేయవు. ఏదో ఎవరికైనా సరే ఒక తిది నుంచి ఇంకొక తిది వరకు చేసి, అంటే ఉదాహరణకి ఒక 41 రోజులు చేయాలనుకున్నప్పుడు 41 రోజులు చేసిన తర్వాత మన సంకల్పం సరిగా ఉంటే, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, మన సంకల్పం సరిగా ఉంటే ఫలితాలు ఇమీడియట్గా వస్తాయి. అనుమానంతో ఉండి మనం ఏది చేసినా ఫలితాలు రావు. అనుమానం లేకుండా మనసుని నిశ్చలంగా ఉంచుకొని ఖచ్చితంగా ఈ తంత్రం పాటించడం వల్ల నాకు ఫలితం వస్తుందని సంకల్పం చెప్పుకొని చేస్తే ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దామండి. ఎందుకంటే మనకి కంగారు ఎక్కువ ఉంటుంది మిత్రులకి, చాలామందికి అవ్వలేదు కాలేదు ఇవి అవుతాయా అన్న భావం ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క లక్షణం. నేచర్ నుంచి వచ్చేది ఏదైనా స్థిరంగా నిశ్చలంగా వస్తుంది. కాబట్టి ఆచరణలో ఎలాంటి లోపం లేకుండా ఆచరించండి. ఈ చిన్న తంత్రం ఎలా చేయాలో చెప్తాను. టైం కూడా తీసుకోనండి, ఎక్కువ టైం తీసుకోను, షార్ట్గా చెప్పేస్తాను. మీరు ఇలా ఒక్క గణపతిని తీసుకోండి. ఒక్క గణపతి అంటే ఏదే ఉందో, పోక గణపతి అంటాం. ఇలా ఒక్కని తయారైన ఒక్కని ఇలా చేస్తారు. ఇవి పూజా వస్తువుల షాపుల్లోనూ అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇది 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో ఉంటాయి, అందుకని ఎక్కువ రేటు ఉండవు. అలాగే చూస్తున్నది గరక, ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుంది. స్వచ్ఛమైన ప్రదేశంలో గరక తెచ్చుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే మారేడు ఆకు, బిల్వదళం, ఇవి ఈ తంత్రాన్ని 41 డేస్ మనం చేయాలండి. మనం ఏదైనా ఒక చవితి రోజున ఈ గణపతిని తెచ్చుకోవాలి, కొనుక్కొచ్చుకుని తెచ్చుకోవాలి. చేసేవాళ్ళు కూడా ఉంటారు, కావాలంటే కనుక వాళ్ళని కూడా మీరు టచ్ చేయొచ్చు. అలాగే ఈ గణపతిని తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకొని చవితి రోజున పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా 21 గరక కనుపులు ఇలాంటివి, 21 గరక కనుపులు తీసుకోండి. 21 గరక కనుపులతో స్వామివారికి చక్కగా అర్చన చేయండి. అలాగే బిల్వదళం, ఇలాంటి బిల్వదళాలు ముందే తెచ్చుకోండి, 15 రోజులకు ఒకసారి తెచ్చుకోండి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 15 ఇలాంటివి 21 దళాలు, ప్రతిరోజు 21 దళాలు స్వామివారికి అర్చన చేసుకోండి. ఈ దళాలని మనం రెండోసారి కూడా వాడుకోవచ్చు, ఎందుకని కడిగి కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే బిల్వదళానికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, భగవంతుడు ఆ వరం ఇచ్చాడు. మనం ప్రతిరోజు కోసుకోవాల్సిన అవసరం బిల్వదళాలకి లేదు. గరక మాత్రం ప్రతిరోజు కూడా స్వచ్ఛమైన గరకనే తెచ్చుకోండి. 21 కనుపులు ప్రతిరోజు స్వామికి, గణపతికి ప్రతిరోజు కూడా గరకతోనూ అలాగే బిల్వదళాలతో అర్చన చేయండి. అలాగే రోజు నైవేద్యం పెట్టండి. నైవేద్యం అంటే మనం షోడాభిషేకాలకు వచ్చేసినప్పుడు ఎలాగైతే నైవేద్యం పెడతామో అలా కాకుండా మీ ఓపికన నైవేద్యం పెట్టండి. పెట్టి దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోండి. నాకు సొంతింటి కళ నెరవేరాలనుకుంటున్నాను స్వామి, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా తొలగిపోయి నా సొంతింటి కళ నెరవేరే విధంగా నన్ను ఆశీర్వదించు తండ్రి అని కోరుకోండి. ఖచ్చితంగా మీకు ఇది 41 రోజులు చేయాలండి. 41 రోజులు చేసిన తర్వాత ఈ గరకని ఏదైతే పూజ చేశారు కదా, ఆ గరకని అలాగే పూజ చేసిన మారేడు దళాలని ఇవి చక్కగా ఒక పక్కన పెట్టుకోండి. తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉండే చెరువులో కానీ నదిలో కానీ కాలంలో కానీ కలిపేయండి. తర్వాత ఈ పోక గణపతిని, ఒక్క గణపతిని మీరు ఒక యెల్లో కలర్ క్లాత్లో పెట్టుకొని పచ్చకర్పూరము, అలాగే ఈ నల్ల పసుపు కొమ్ములు దొరుకుతాయి. మీకు నల్ల పసుపు కొమ్ములు నేను చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియో నల్ల పసుపు చేస్తాను, చూపిస్తాను. చిన్నవి ఒక 2 నల్ల పసుపు కొమ్ములు ఈ గణపతిని, పచ్చకర్పూరాన్ని, అలాగే ఈ ఒక బిలవ దళాన్ని, అలాగే 21 గరక కనుపుల్ని కొత్త అంటే ఆ రోజు పూజ సాయంత్రం లాస్ట్లో పూజ చేసిన కనుపులు ఉన్నాయి కదండి, ఆ కనుపుల్ని చక్కగా
ఎల్లో కలర్ క్లాత్లో పెట్టి మీరు ప్యాక్ చేసుకోండి. ప్యాక్ చేసుకొని ధూపం దీపం నైవేద్యం సమర్పించి తీసుకువెళ్ళి మీ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. పెట్టుకొని 41 రోజుల తర్వాత అండి పెట్టుకొని మీరు అప్పుడప్పుడు ధూపం చూపిస్తూ ఉండండి. మీ సంకల్పం నెరవేరడానికి 100% అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చేసిన వారికి, కొంతమందికి పనులు అయ్యాయండి. నమ్మకతో చేయండి, ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులందరూ ఒకటే గమనించండి, ఇవి నేచర్ నుంచి మనం తీసుకోవాల్సిన ఎనర్జీ. నమ్మకతో చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి, సొంత ఇంటికల నెరవేరుతుంది. అందరూ కూడా ప్రయత్నం చేయండి, ఖర్చుతో కూడుకునే విషయం కాదు. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమ. మిత్రులందరికీ వినపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీరు మరింతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః.